ఫస్ట్లీ నేను ఈ సినిమా క్రిటిక్ కాదు అట్ ఆల్, ఎందుకంటే నా క్రిటిక్స్ అంటే కొంచెం భయం. సో నేను అసలు క్రిటిక్ నవదలుచుకోలేదు. నేను ఎప్పుడు సినిమా లవర్గానే మిగలాలనుకుంటున్నాను, అలాగే మిగిలిపోతాను. అండ్ ఫస్ట్లీ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇది నా సినిమా, ఎందుకంటే దీనికి సంబంధించి అందరూ నా బెస్ట్ ఫ్రెండ్సే, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ బేసిక్లీ ఫస్ట్ తేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. తేజ్ చాలా సక్సెస్ఫుల్ అయిపోయాడు. ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు ఎప్పుడైనా ఆడియో ఫంక్షన్లు ఉన్నప్పుడు మా మధ్యలో కూర్చునేవాడు, ఇప్పుడు అందమైన అమ్మాయిల మధ్యలో కూర్చుంటున్నాడు తేజ్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది తేజ్ చాలా సక్సెస్ఫుల్ అయిపోయాడు. ప్రౌడ్ ఆఫ్ యూ తేజ్. బట్ జస్ట్ కిడ్డింగ్ తేజ్, నాకు నువ్వు ముందు నుంచి తెలుసు, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నువ్వు ఒక భయంతో మొదలయ్యావు, ఒక భయంతో నీ కెరీర్ మొదలుపెట్టావు, కానీ ఇంకా ఇంత సక్సెస్ఫుల్ అయినా ఆ భయం నీతో పాటు అలాగే ఉంది, అలాగే పెట్టుకో. ఆ భయం ఉన్నంతకాలం నువ్వు ఎప్పుడు ఇలా కష్టపడుతూనే ఉంటావు, ఎందుకంటే నీ కష్టమే నేను ఇక్కడ తీసుకొచ్చింది, నీ కష్టమే నేను ఇంకా చాలా హైట్స్ తీసుకెళ్తుంది. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ తేజ్. నువ్వు చేరాల్సిన హైట్స్ చాలా ఉంది నీ టాలెంట్కి, నువ్వు కష్టపడే తత్వానికి. అండ్ సునీల్ డైరెక్టర్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నేను బృందావనం స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడు నాకు ఆఫీస్ లేదు, సో నేను సునీల్ ఇంట్లోనే కూర్చొని ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేశాను. వాడు అప్పటి నుంచి తెలుసు నాకు, సునీల్ ఈజ్ అ వెరీ యునో ఒక మంచి మనసున్న వ్యక్తి. సో అతను ఎప్పుడు సక్సెస్ఫుల్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను, ఎందుకంటే మేమందరం కష్టంలో ఉన్నప్పుడు వాడు మా పక్కన నిలబడ్డాడు. సో సునీల్ యు విల్ డెఫినెట్లీ రీచ్ హిట్ అ బిగ్ హిట్ విత్ దిస్ ఫిలిం, బికాస్ మెనీ కెరీర్ స్టార్ట్ విత్ అ ఫస్ట్ ఫిలిం. బాగా ఆడిన ఆడకపోయినా తర్వాత సినిమాల నుంచి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకరిని. సో ఐ ఆల్వేస్ రిలేట్ టు యూ. అండ్ ఇక మా రోహిణ్ గురించి చెప్పాలి, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో రోహిణ్ ఒకడు. ఫ్రెండ్స్ కోసం ఏ గీతైనా దాటి ఎంత దూరమైనా వెళ్తాడు. హీ డజంట్ హ్యావ్ అ నీడ్ టు డూ అ ఫిలిం, హీస్ జస్ట్ డూయింగ్ ఇట్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్. తను పొలిటీషియన్గా సక్సెస్ఫుల్, తను బిజినెస్ వైజ్ అన్ని విధాలు కూడా తను చాలా సక్సెస్ఫుల్, జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ ఈజ్ హియర్. అండ్ తమన్, తమన్ నేను ఒకటే అంటే బృందావనం అప్పుడు తమన్ ఇంకా నిజంగా అప్పుడే వస్తున్నాడు పైకి. అందరూ చాలా వినిపిస్తూ ఉంటాయి నాకు తమన్ గురించి, దట్ యునో ఏదో ఏదో చాలా రకాలుగా వినిపిస్తుంటాయి, కానీ తమన్ టాలెంట్ ఏంటో నిజంగా చాలా తక్కువ మందికే తెలుసు. అండ్ అందులో నేను ఒకరిని. వాడు కనుక అనుకుంటే నిజంగా ఈ తిక్కా లాంటి ఆల్బమ్స్, మీరు తిక్కా మ్యూజిక్ ఫస్ట్ టైం వింటున్నారు కానీ రెండర్ అయినా కొద్దీ మీకు తమన్ ఏంటో మీకు నిజంగా అర్థమవుతుంది. సో తమన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ లరీసా, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. అండ్ ఐ థింక్ యుల్ హ్యావ్ అ లాట్ మోర్ టు డూ హియర్. అండ్ మన్నారా, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ గుహన్ గారికి ఆల్ అండ్ ద హోల్ థీమ్ ఆఫ్ తిక్కా విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎన్ని తిక్కలకు లెక్క ఉంటుందో తెలియదు, కానీ తిక్కకు మాత్రం డెఫినెట్గా ఒక లెక్క ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు లాంచ్ ద ఫిఫ్త్ సాంగ్ ఆఫ్ ద మూవీ తిక్కా. థ్యాంక్ యూ.